సమాజంలో మంచి మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతోనే కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్న సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాట్సాప్ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఈ ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ అప్లికేషన్లో నూతన సభ్యుల ఐడి కార్డు ప్రక్రియ దీంట్లో వచ్చేసి మొదటగా ఈమెయిల్ ఐడి మీ యొక్క ఈమెయిల్ ఐడిని ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసిన తర్వాత మీ యొక్క పూర్తి పేరును ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఎంతవరకు చదువుకున్నారో ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి మీరు చేసే వృత్తి మీరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఫార్మర్ అయితే ఫార్మర్ ఏదైనా గౌట్ ఎంప్లాయ్ అయితే గౌట్ ఎంప్లాయ్ ఈ విధంగా మీరు చేసే వృత్తిని ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర అండ్ మానవ హక్కుల సంస్థ సిసిఆర్లో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ముఖ్య ఉద్దేశము దీంట్లో టైప్ చేయాల్సి ఉంటుంది కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సిసిఆర్ సంస్థ ఈ సంస్థ గురించి మీకు ఎలా తెలిసింది సంస్థ సంస్థ చేసిన సామాజిక సేవ అండ్ సమాజ అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకు తెలిసిన విషయాలను ఏమైనా ఉంటే ఇక్కడ క్లుప్తంగా తెలియజేయగలరని చెప్పేసి ఉంది మీకు తెలిసిన సమాచారం ఇందులో టైప్ చేయండి మీ యొక్క వార్డు మరియు మీ యొక్క డివిజన్ నెంబరు ఇందులో ఎంటర్ చేయండి అలాగే మీ స్ట్రీటు లేదా ల్యాండ్మార్క్ ఏరియా ఇందులో ఎంటర్ చేయండి మీ యొక్క గ్రామం లేదా మున్సిపాలిటీ లేదా ఏరియా ఇందులో టైప్ చేయండి మీ యొక్క మండలం పేరు ఇందులో టైప్ చేయండి మీ యొక్క గ్రామం మున్సిపాలిటీ యొక్క జిల్లా పట్టణం పేరు ఇందులో ఎంటర్ చేయండి మీ యొక్క పట్టణం పేరు కానీ గ్రామం పేరు కానీ జిల్లా పేరు కానీ ఎంటర్ చేయండి మీ యొక్క పోస్టల్ అడ్రస్ పిన్ కోడ్ నెంబరు మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ని ఇందులో ఎంటర్ చేయండి అలాగే మీ యొక్క పూర్తి పర్మనెంట్ నేటివ్ ప్లేస్ పోస్టల్ అడ్రస్ మీ యొక్క పూర్తి అడ్రస్ని ఇందులో ఎంటర్ చేయండి పోస్టల్ అడ్రస్తో సహా నెక్స్ట్ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సిసిఆర్లో ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు తీసుకోవాలనుకుంటున్న బాధ్యతలు అన్నింటినీ టిక్ చేయగలరు ఒక సభ్యుడు ఒకే బాధ్యత కాకుండా ఎన్ని రకాలైన బాధ్యతలైనా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు నచ్చిన బాధ్యతని మీరు చేయాలనుకుంటున్న ఖచ్చితంగా నెరవేర్చాలనుకుంటున్న బాధ్యతని ఇందులో టిక్ చేసి తెలియజేయగలరు అలాగే సామాజిక సమస్యల పరిష్కార నిమిత్తం మీరు సంస్థ యాక్టివిటీస్ కోసం దాదాపు ఎంతవరకు సమయం ఇవ్వగలరనేది ఇందులో చూపెట్టడం జరుగుతుంది మీరు ఎంత సమయం అయితే కేటాయించగలుగుతారో ఆ సమయం పైన క్లిక్ చేయండి రోజుకి ఒక గంటన వారానికి నాలుగ ఇలా మీరు టిక్ చేయండి తర్వాత మీరు ప్రస్తుతం నివసిస్తున్న పూర్తి అడ్రస్ ఇంటి నెంబర్తో సహా టైప్ చేయండి ఒకవేళ సేమ్ అడ్రస్ అయినట్లయితే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని టైప్ చేయండి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయగలరు మరియు మీ యొక్క ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇక్కడ అటాచ్ చేయగలరు ఆధార్ కార్డు కానీ ఎలక్షన్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి ఇందులో ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క బ్లడ్ గ్రూపును ఇందులో ఎంటర్ చేయండి తర్వాత సంస్థలో సభ్యుల యొక్క సామాజిక సమస్యల పరిష్కార నిమిత్తం అభివృద్ధి మేరకు ఏ జిల్లా కమిటీలలో బాధ్యతలు తీసుకోవాలనుకున్నారో ఆ యొక్క జిల్లా పేరు ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క వాట్సాప్ నెంబర్ని ఇందులో ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క ఫోన్ కాంటాక్ట్ నెంబర్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ అందుబాటులో ఉంటే ఉంటే ఎస్ అని చేయండి లేదంటే నో అని చేయండి ఫోటోషాప్ కానీ అలాంటి సాఫ్ట్వేర్లు ఏమైనా ఉన్నట్లయితే ఎస్ అని టైప్ చేయండి లేదంటే నో అని టైప్ చేయండి మీ వద్ద ప్రింటర్ ఫెసిలిటీ ఉంటే ఎస్ అని టైప్ చేయండి లేదంటే నో అని టైప్ చేయండి సంస్థలో జాయిన్ అవ్వడానికి ఫీజు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దానికి సంబంధించి తెలంగాణ ఉత్తర తెలంగాణ సభ్యులు సంప్రదించాలని నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి దక్షిణ తెలంగాణకు సంబంధించిన నెంబర్సు కోస్తా అలాగే రాయలసీమకు సంబంధించిన నంబర్స్ ఇందులో ఉన్నాయి మీరు ఒకవేళ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో వేయాలనుకుంటే సంస్థకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఉంది దాంట్లో వేయగలరు అలాగే ఆ రిసిప్ట్ కూడా మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోగలరు ఫీజు చెల్లించిన విధానము గూగుల్ పే అయితే గూగుల్ పే ఫోన్పే అయితే ఫోన్పే పేటిఎం అయితే పేటిఎం ట్రస్టెడ్ అమౌంట్ అంటే ట్రస్ట్ అమౌంట్ లేదంటే క్యాష్ అమౌంట్ ఏది ఉంటే అది టిక్ చేయండి మీరు ఏ విధంగా చెల్లిస్తే అది టిక్ చేయండి అలాగే ఫీ డొనేషన్ ఎంత చెల్లించారు మీరు ఐదు వందల ఐదు వందలకు పైన అనేది ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఐదు వందలు చెల్లిస్తే ఐదు వందలు ఐదు వందల కంటే ఎక్కువ చెల్లిస్తే ఐదు వందల కంటే ఎక్కువ అది టిక్ చేయండి ఫీజు చెల్లించిన స్క్రీన్షాటు లేదంటే బ్యాంకులో చెల్లించే రెసిప్టు ఇందులో అటాచ్ చేయండి ఇతర సమాచారం ఏమైనా ఉంటే సంస్థకు తెలియజేయగలరు అని చెప్పేసి ఉంది మీ సమాచారమే ఇందులో టైప్ చేసి సబ్మిట్ చేయగలరు సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు చూపెడుతుంది దీంతో మీరు సంస్థలో సభ్యత్వం పొందుతారు thank you for this.